अंदर की नमस्कार नैन चिलकमर्ति प्रभाकर चक्रवर्ती शर्म मन की अक्टोबर मासम विशेष पद्नालुगु अक्टोबर 2023 मन की भाद्रपद मास कृष्णपक्ष अमावास्य तिथि रोजु सूर्य ग्रहण ऐरपड़ी ई सूर्य ग्रहण भारत देश में संभविंचदु कानी भारत कालमान प्रकार 14 अक्टोबर 2023 रात्र 8:33 నుండి అలాగే 15వ తారీఖు అర్ధరాత్రి 2:30 సమయం మధ్యలో ఇది మనకి అమెరికా పసిఫిక్ దేశాలు ఆఫ్రికా వంటి దేశాల్లో ఈ యొక్క సూర్య గ్రహణం ఏర్పడుతుంది ఈ సంవత్సరం అక్టోబర్ 14 సూర్య గ్రహణం 28 అక్టోబర్ పాక్షిక చంద్ర గ్రహణం రెండు ఏర్పడుతున్నాయి ఈ సూర్య చంద్ర గ్రహణాల ప్రభావం దేశాల మీద కొంత అరిష్ట ప్రభావంగా ఉందని చిలకమర్తి పంచాంగ రిక్య దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నేను మీకు తెలియజేస్తాను విశేషించి ఈ సూర్య గ్రహణం మనకి హస్త నక్షత్రం కన్యా రాశిలో ఏర్పడడం అలాగే ఈ చంద్ర గ్రహణం మనకి మేష రాశిలో ఏర్పడడం ఈ రెండిటి యొక్క ప్రభావాన్ని మనం గనక చూసినట్లయితే ఈ యొక్క ప్రభావం అదే విధంగా ఈ సమయంలో కుంభ రాశిలో శని వక్రీయ ఉండడం గురు రాహువులు కలిపి గురు చండాల యోగం మేష రాశిలో ఉండడం ఈ రాహు కేతు యొక్క ప్రభావం అక్కడ మీకు ఉండడం చేత ప్రపంచ దేశాలకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తుంది దేశాలలో ఉన్నటువంటి రాజకీయాలలో అనేక మార్పులు వచ్చేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతున్నాయి దేశాల మధ్య కొంత విద్వేషాలు పెరగడం గొడవలు పెరగడం యుద్ధాలకు కొంత దారి తీసేటువంటి గ్రహ స్థితి ఈ గ్రహణాల ప్రభావం వల్ల స్పష్టంగా కనబడుతుందని చిలకమర్తి పంచాంగృత్య నేను తెలియజేస్తున్నాను అయితే ఈ గ్రహణాలు సూర్య గ్రహణం చంద్ర గ్రహణం ఈ రెండు ఒకే మాసంలో మనకి ఈ సమయంలో ఎలా ఏర్పడడం చేత ఆ గ్రహణాలు కలిగినటువంటి పరిస్థితి రీత్యా కూడా కొంత ఈ గ్రహణం భారతదేశంలో కనపడకపోవడం చేత ఎలాంటి నియమాలు భారతదేశంలో 14వ తారీఖు పాటించవలసినటువంటి అవసరం లేదని అయితే ఇతర దేశంలో ఉన్నటువంటి వారు ఈ గ్రహణాన్ని విశేషించి కన్యా రాశి వారు మేషరాశి వారు తులా రాశి వారు వీరు చూడకుండా ఉండడం మంచిదని మిగతా రాశి వారు ఎలాంటి కార్యక్రమాలైనా వారు యథావిధంగా చేసుకుని ఆ గ్రహణ సమయంలో ఆ దేశంలో ఉన్నటువంటి వారు గ్రహణ నియమాలు పాటించుకుంటే సరిపోతుందని తెలియజేస్తున్నాను అయితే ఈ సూర్య గ్రహ ప్రభావం గ్రహణ ప్రభావం కొంత దేశాల మీద చెడు ప్రభావం కలిగించేటువంటి స్థితి గ్రహస్థితి మాత్రం కనబడుతుందని తెలియజేస్తూ చంద్రగ్రహణం 28వ తారీఖు ప్రభావం భారతదేశం మీద కొంత ఉంటుంది అలాగే ఈ గ్రహణాల రెండుటిని మనం కలిగిగా చూసుకున్నట్లయితే భారతదేశంలో దక్షిణ భారతంలో కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి కలగడం తూర్పు ఈశాన్య ప్రదేశాలైనటువంటి భారతదేశంలో కూడా కొంత అనుస్థితి వంటివి ఏర్పడడం అలాగే ఉగ్రవాదుల వల్ల ముప్పు వంటివి ఇదే కాకుండా ఈ అక్టోబర్ మాసంలో ఈ గ్రహణాల ప్రభావం చేత కొంత భూకంపాలు వంటి వాటి వల్ల భయం ఉగ్రవాదుల వల్ల భయం వంటివి సంభవించేటువంటి ఆస్కార స్థితి ఈ గ్రహణాలు మనకి కల్పిస్తున్నాయని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి అన్నా